బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఇలా కొన ఊపిరితో కొట్టుబుట్టాడుతుంది ఆమె. కాబట్టి వాళ్ళు ఏడవండి, ఎస్టీ సంబంధం ఏడనవని ఓట్ల కోసం చూస్తాడు, ఇప్పుడు అధికారం కోసం చూస్తాడు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య స్పందించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దాంతోపాటు కొండగట్లో గర్భగుడి దగ్గర దొంగతనం జరిగింది, ఐరన్ లెగ్ ముఖ్యమంత్రిది, అందరూ యాగం చేసి ఉండి కాలిపోయింది. యాదాద్రి వేడు కడతా కడతా మునుగుతుంది అది. కొండగట్ట మంచి ఉన్న కొండగట్టు అవుట్ అయిపోయింది. కొండగట్టు ఇప్పుడు దొంగతనం జరగలే. నువ్వు ఒక గుడి, ఒక దేవస్థానంలో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణే కాపాడలేని రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు 1000 కోట్లు ఇస్తాను, 2000 కోట్లు ఇస్తాను, నువ్వు ఇచ్చేదైతే పీకెళ్ళదు, ఏమని గ్యారంటీ అది ఏమని తెలుసు పక్క. ఇక్కడ కొండగట్ల పేదోళ్ళు చచ్చిపోతేనే రాలేదా నువ్వు? ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే నువ్వు స్పందించలేదా? నువ్వు కొండగట్ట కాస్తవి పోతే వేపే నేను ఇంకా దొంగల ముట్ట వచ్చే గుడిలో కనీసము ఒక గుడిలో గుడిని కాపాడలేని ముఖ్యమంత్రి, నువ్వు వచ్చిపోయినా కానీ గుడిని అభివృద్ధి చేస్తా అంటే మొత్తం నీ డిపార్ట్మెంట్ మొత్తము అధికార యంత్రాంగం మొత్తం అలర్ట్గా ఉండాలి. అభివృద్ధి చేయాలని నిజంగా ఆలోచన ఉంటే, నువ్వు నిజంగా 100 కోట్లతో ఇస్తాను అవి ఇచ్చే ఆలోచన ఉంటే, నువ్వు పక్కా ల్యాండ్స్ కొన్నవాడా, నీ కుటుంబ సభ్యులు జాగ్రత్త ఉన్నారు, ఆ కుటుంబ జాగ్రత్తకు రేటు పెంచడానికి గుడి కడుతున్నావు, సరే ఏదోడు కానీ అనుకున్నాం, అది ఇచ్చేదో ఇచ్చేది అడగవాడని చెప్పాను, అది ఇస్తలేవా? నువ్వు వచ్చిపోయినాక దొంగలు వాడే, పైసలు రాలే దొంగలు మాత్రం గ్యారంటీగా వచ్చేరు. నువ్వు కనీసం గుళ్ళో సీసీ కెమెరాలు ఏమైనాయి?